పవన్ కళ్యాణ్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా బండా బూతులు తిట్టాడు. ఆయన ఆయన మనుషులు తిట్టారు కదా ఇద్దరిని. కేంద్రంలో ఉన్న, అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండడం అంటే సామాన్య విషయమేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా టార్గెట్ చేయదలుచుకుంటే మా రాష్ట్రానికి మీరేం చేశారు అని కేంద్రాన్ని అడగాలి కదా. అసలు ఆ ప్రస్తావన అనేది ఎట్లా, బీజేపీ అనే మూడు అక్షరాలు ఉంటే ఇంకా మరి ఇంక నేను అనకూడదు కానీ గడగడగడగడ వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు అందరూ, టాప్ టు బాటమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్. ఎందుకని ఇది, ఇది ఎంతవరకు లాజిక్ అవుతుంది ఇది సార్? ఇది చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశం ఇదే చాలా మంచి అంశం తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా దేశంలో, అవినీతి పరులుగా, దేశ ద్రోహులుగా, ఆర్థిక నేరస్తులుగా అని విమర్శించినటువంటి పార్టీ, వాళ్ళ పార్టీలో చేరంగానే పునీతులు అయిపోయినటువంటి చరిత్ర చాలా మంది ఎంపీలు ఇవాళ తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు జీవీఎల్ నరసింహరావు గారు వస్తుంటాడు తడుక్కుమని మెరిసి చాలా విమర్శ చేసినటువంటి పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారి అంశం గడిచిన 10 సంవత్సరాలు స్పష్టంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల ముందే వీళ్ళు ఈ 10 రోజుల కిందట అలయన్స్ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారితో. కానీ 4 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో అలయన్స్ పెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఢిల్లీలో చేశారు. ఇది ముందుగాడి నుంచి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం జరిగింది, కానీ వాళ్ళు విఫలం చెందారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ ఓటు బ్యాంకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిద్దో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా మింగుద్దో. ఈ దేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, అకాలీదళ శివసేన జేడిఎస్ లేకపోతే అస్సాం గణ పరిషత్, ఏ రీజనల్ పార్టీ వాళ్ళతో సఖ్యత చేస్తే ఆ రీజనల్ పార్టీ అవుట్, ఆ పార్టీలో నుంచి ఏకనాథ్ షిండేలు తయారైపోతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి మోడీ భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. కర్ణాటక ఎలక్షన్ వచ్చినా, దేశంలో ఏ మారుపాలు ప్రాంతంలో ఎలక్షన్ వచ్చినా కూడా అత్యంతగా ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి అనేటటువంటి భావన ఇవాళ కేంద్ర రాజకీయాల్లో చర్చించుకునేటటువంటి అంశం. ఇవాళ మీరు చూస్తే ఇప్పుడు మాట్లాడతాం మీరు అలయన్స్ గురించి. గడిచిన 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి అంత అవినీతి పరుడు దేశం లేడు. ల్యాండు, శాండు, మైను, వైను డిజిటల్ పేమెంట్ లేకుండా 10 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఆ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శిస్తా ఉంటే ఎందుకు ఈడీ రైడ్ చేయడు, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగదు, ఎందుకు వాళ్ళ మీద ఎంక్వైరీ జరగదు, వాళ్ళ మీద ఒక కేసు కూడా బుక్ చేయనటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సింహం కావచ్చు, కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తన తలకాయ తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెడతాడు 200%. నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారు మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నటువంటి మాట 2018లో వాళ్ళకున్న 5 ఆరుగురు ఎంపీలని రాజీనామా చేయించినటువంటి ఒక డ్రామా జరిగినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తూ నరేంద్ర మోడీ గారిని